హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. అందరూ ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాలకి రైల్వే కేటాయింపులకు సంబంధించిన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. బుధవారం నాడే పింక్ బుక్ అందుబాటులోకి వచ్చింది. దాంతో రైల్వేస్కి సంబంధించిన కేటాయింపుల విషయాలు బయటకు తెలిసాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్కు వచ్చేసి ఈసారి 6,846 కోట్లను కేటాయించారు. పోయిన సంవత్సరంలో కేటాయించిన కేటాయింపులతో పోలిస్తే ఇది 30% అదనంగా కేటాయించారు ఈసారి. వివరాల్లోకి వెళ్తే, ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న డబలింగ్ పనులకు కేటాయింపుల గురించి తెలుసుకుందాము. సికింద్రాబాదు మహబూబ్నగర్ డబలింగ్ పనులకు 185 కోట్లు కేటాయించడం జరిగింది. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం, నిడదవోలు, నర్సాపురం ఈ డబలింగ్ పనులకు 1,158 క్రోర్స్ కేటాయించడం జరిగింది. గుత్తి, ధరంవరం డబలింగ్ పనులకు 135 కోట్లు కేటాయించడం జరిగింది. కల్లూరు, గుంతకల్లు డబలింగ్ పనులకు 8.3 క్రోర్స్ కేటాయించడం జరిగింది. ఇప్పటికే ఈ పనులు పూర్తయిపోయాయి, రైళ్లు కూడా తిరగటం మొదలుపెట్టాయి. గుంటూరు, గుంతకల్ డబలింగ్ పనులకు 294 కోట్లు కేటాయించడం జరిగింది. ట్రిపులింగ్ పనులకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. కాజీపేట, విజయవాడ 3వ లైన్కు 404 కోట్లు కేటాయించడం జరిగింది. గత బడ్జెట్లో 110 కోట్లు కేటాయించారు ఈ 3వ లైన్ నిర్మాణానికి. విజయవాడ గూడూరు మధ్య జరుగుతున్న 3వ లైన్ నిర్మాణానికి 664 కోట్లు కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. పోయినసారి బడ్జెట్లో 350 కోట్లు కేటాయించడం జరిగింది. కాజీపేట, బలార్షా మధ్య జరుగుతున్న ట్రిపులింగ్ పనులకు ఈసారి బడ్జెట్లో 483 కోట్లు కేటాయించడం జరిగింది. విజయవాడ, దువ్వాడ మధ్య డబలింగ్ పనులకు కేవలం 1,000 రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. ఆశ్చర్యపోవద్దు, ఎందుకు 1,000 రూపాయలే కేటాయించారు అని. ఇలా ఎందుకు కేటాయిస్తారంటే, ఆ ప్రాజెక్టు పరిశీలనలో ఉంది, భవిష్యత్తులో నిధులు కేటాయిస్తాము, పక్కన పెట్టేయలేదు అని తెలియచేయడానికి ఇలా కేటాయిస్తారు. కొత్తగా నిర్మిస్తున్న రైలు మార్గాలకి కేటాయింపుల గురించి తెలుసుకుందాము. ఘట్కేసర్, యాదాద్రి MMTS పనులకు ఈసారి బడ్జెట్లో కేవలం 10 లక్షలే కేటాయించడం జరిగింది. అక్కన్నపేట, మెదక్ రైల్వే లైన్కి ఈసారి బడ్జెట్లో 54 కోట్లు కేటాయించడం జరిగింది. ముద్దుకేడు, పర్బని రైల్వే లైన్కి 75 కోట్లు కేటాయించారు. మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే లైన్కి 235 కోట్లు కేటాయించడం జరిగింది. త్వరలోనే మనోహరాబాదు గజ్వేల్ మధ్య రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మహబూబ్నగర్, మునీరాబాద్ మధ్య నిర్మిస్తున్న రైల్వే లైన్కి 240 కోట్లు కేటాయించడం జరిగింది. భద్రాచలము, సత్తుపల్లి మధ్య నిర్మిస్తున్న రైల్వే లైన్కి ఈసారి బడ్జెట్లో 520 కోట్లు కేటాయించడం జరిగింది. నడికూడి, శ్రీకాళహస్తి మధ్య జరుగుతున్న రైల్వే లైన్ నిర్మాణానికి ఈసారి బడ్జెట్లో 1,198 క్రోర్స్ కేటాయించడం జరిగింది. కోటిపల్లి, నర్సాపూర్ మధ్య జరుగుతున్న రైల్వే లైన్ నిర్మాణానికి ఈ సంవత్సరం బడ్జెట్లో 551 కోట్లు కేటాయించడం జరిగింది. ఓబుల్వారిపల్లె, కృష్ణపట్నం మధ్య ఉన్న రైల్వే లైన్కి 7 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయి, రైళ్లు కూడా తిరుగుతున్నాయి. ఇతర పనుల నిమిత్తం ఈ 7 కోట్లు శాంక్షన్ చేయడం జరిగినది. జగ్గైపేట, జన్పహాడ్ మధ్య కూడా 6 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ రైల్వే లైన్ కూడా పూర్తయింది. నంద్యాల, ఎర్రగుంట్ల మధ్య రైల్వే లైన్కి 2 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం కూడా పూర్తయి, రైళ్లు కూడా తిరుగుతున్నాయి. కాకినాడ, పిఠాపురం రైల్వే లైన్కి 1 కోటి కేటాయించారు. కడప, బెంగళూరు రైల్వే లైన్కి 2,000 కేటాయించడం జరిగింది. ఇప్పటికే సర్వే జరిగి నిధులు కేటాయించక పనులు మొదలవని కొన్ని రైల్వే లైన్లకి ఈసారి బడ్జెట్లో కేటాయింపుల విషయానికి వస్తే, గూడూరు, దుర్గరాజపట్నం రైల్వే లైన్కి 1,000 రూపాయలు, భద్రాచలం, కొవ్వూరు రైల్వే లైన్కి 1,000 రూపాయలు, కంబం, పొద్దుటూరు రైల్వే లైన్కి 1,000 రూపాయలు, కొండపల్లి, కొత్తగూడెం రైల్వే లైన్కి 1,000 రూపాయలు, విజయవాడ, గుంటూరు వయా అమరావతి రైల్వే లైన్కి 1,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను కదా, ఇంత తక్కువ అమౌంట్ ఎందుకు కేటాయిస్తారు అని. ప్రస్తుతానికి నిధులు కేటాయించకపోయినా భవిష్యత్తులో కేటాయిస్తాము, ఈ ప్రాజెక్టు పక్కన పెట్టేయలేదు అని చెప్పడానికే ఇలా ఇంత తక్కువ అమౌంట్ కేటాయిస్తారు. కొత్తగా మంజూరైన డబలింగ్ మార్గాల విషయానికి వస్తే, ధర్మవరము, పాకాల, కాట్పాడి మధ్య ఉన్న 290 కిలోమీటర్ల రైలు మార్గాన్ని డబలింగ్గా మార్చడానికి అనుమతి లభించింది. దీని అంచనా వ్యయం వచ్చేసి 2,900 కోట్లు. బీబీనగర్, గుంటూరు మధ్య ఉన్న 248 కిలోమీటర్ల సింగిల్ లైన్ని డబల్ లైన్గా మార్చడానికి కూడా అనుమతులు లభించాయి. దీని అంచనా వ్యయం వచ్చేసి 2,480 కోట్లు. డోను, కర్నూలు, మహబూబ్నగర్ మధ్య ఉన్న సింగిల్ రైల్వే లైన్ని కూడా డబల్ లైన్గా మార్చడానికి ఆమోదం లభించింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నం జిల్లాలకి రైల్వే కేటాయింపుల విషయానికి వస్తే, విజయనగరము, సంబాల్పూర్ మధ్య 3వ లైన్ నిర్మాణానికి 380 కోట్లు కేటాయించడం జరిగింది.
కొత్త వలస కోరాపుట్ మధ్య రెండో లైన్ నిర్మాణానికి 200 కోట్లు కేటాయించడం జరిగింది. నిధులు వస్తాయి లేదా ప్రాజెక్ట్ మంజూరు అవుతుంది అని ఆశించి, కానీ నిధులు రాక ప్రాజెక్ట్ మంజూరు అవని వాటి గురించి తెలుసుకుందాము. ఆదిలాబాద్ ఆర్మూర్ వయా నిర్మల్ రైల్వే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్కి ఆల్రెడీ ఆమోదం లభించింది, కానీ ఈ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు జరగలేదు. ఆజీపేట సికింద్రాబాద్ మధ్య 3వ లైన్ నిర్మాణానికి సర్వే పూర్తయినా కూడా ఎటువంటి నిధులు కేటాయించలేదు. హైదరాబాదు విజయవాడ మధ్య వయా సూర్యాపేట మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ఎటువంటి ఆమోదము లభించలేదు. హాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎటువంటి నిధులను కేటాయించలేదు. అలాగే కర్నూలులో ఏర్పాటు చేయాలనుకున్న వ్యాగన్ల మరమ్మత్తు ఫ్యాక్టరీకి సంబంధించి ఈ బడ్జెట్లో కేవలం 30 కోట్లు మంజూరు చేయడం జరిగింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయదలుచుకున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్కి ఈ బడ్జెట్లో కేవలం 3 కోట్లే కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ జోన్ ఏర్పడటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం వాసులు ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న మర్రిపాలెం టెర్మినల్కి ఎటువంటి నిధులు కేటాయించలేదు. అలాగే విశాఖపట్నం గోపాలపట్నం మధ్య 3వ లైన్కి కేవలం 100 కోట్లే కేటాయించడం జరిగింది. రేణిగుంట గుత్తి వాడి బైపాస్ లైన్లకు 100 కోట్లు కేటాయించడం జరిగింది. విజయవాడ కాజీపేట బైపాస్ లైన్కి 120 కోట్లు కేటాయించడం జరిగింది. ధర్మవరము పాకాల మధ్య ఉన్న రైల్వే లైన్ని విద్యుత్ లైన్గా మార్చడం కోసం ఈ బడ్జెట్లో 25 కోట్లు కేటాయించడం జరిగింది. నంద్యాల ఎర్రగుంట్ల మధ్య ఉన్న రైల్వే లైన్ని విద్యుత్ లైన్గా మార్చడం కోసము ఈ బడ్జెట్లో 18 కోట్లు కేటాయించడం జరిగింది. ఎదురెదురుగా రైళ్లు వచ్చిన ఢీ కొనకుండా ఆపే వ్యవస్థను మన్మాడు, నాందేడు, సికింద్రాబాదు, డోను, గుంతకల్లు, బీదరు, పర్లి, పర్బని సెక్షన్లో చేపట్టేందుకు 100 కోట్లు కేటాయించడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 11 ప్రైవేట్ రైళ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ రైళ్లు 1.5 సంవత్సరాల కాలంలో పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఆ రైళ్లు వివరాలకు వస్తే చర్లపల్లి శ్రీకాకుళము, లింగంపల్లి తిరుపతి మధ్య, చర్లపల్లి పాన్వేల్ మధ్య, విజయవాడ విశాఖపట్నం మధ్య, తిరుపతి విశాఖపట్నం మధ్య, సికింద్రాబాద్ గౌహతి మధ్య, చర్లపల్లి షాలిమర్ మధ్య, చర్లపల్లి చెన్నై మధ్య, లింగంపల్లి గుంటూరు మధ్య, చర్లపల్లి వారణాసి మధ్య, ఔరంగాబాదు పాన్వేల్ మధ్య. వీటిల్లో లింగంపల్లి గుంటూరు, చర్లపల్లి శ్రీకాకుళము, ఔరంగాబాదు పాన్వేల్ మధ్య తేజస్ రైళ్లను నడిపే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే జోన్ జిఎం గారు తెలియజేశారు. ఇవి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రైల్వే బడ్జెట్ కేటాయింపులు. మీరుంటున్న ప్రాంతానికి రైల్వే లైన్ మంజూరు కాలేదని, మీరుంటున్న ప్రాంతంలో ఉన్న రైల్వే లైన్ విద్యుత్ లైన్గా మార్చడానికి అనుమతులు లభించలేదు లేదా నిధులు కేటాయించలేదు అని, లేదా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అవటం ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అసంతృప్తి చెందకండి. ఎందుకంటే ఈ బడ్జెట్లో కేటాయించినట్టే ఖచ్చితంగా జరుగుతుందని లేదు. బడ్జెట్లో కేటాయించకపోయినా నిధులు కేటాయించి పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కూడా బడ్జెట్లో 3 కోట్లు కేటాయించినా కూడా ఈ సంవత్సరం చివరి నాటికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ చైతు ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ది వీడియో, షేర్ ది వీడియో అండ్ కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్.